TSNAB यानी तेलंगाना स्टेट एंटी नारकोटिक्स ब्यूरो और गोलकुंडा पुलिस ने मुश्तरिका तौर पर कार्रवाई करते हुए शहर हैदराबाद के सबसे बड़े गांजा गैंग का किया पर्दाफाश। पुलिस ने इस खसूस में 3 मुलजिमान की गिरफ्तारी अमल में लाई, जबकि एक और 16 साल नाबालिग मुलजिम पुलिस की गिरफ्त से मफरूर बताया जा रहा है। पुलिस ने मुलजिमान के कब्जे से 23.4 किलोग्राम गांजा, कीमती कारें, 16 बैंक अकाउंट से 1,53,00,000 रुपए की रकम को फ्रीज कर लिया और मुख्तलिफ गाड़ियों को भी जब्त कर लिया। जुमला 4 करोड़ रुपए की प्रॉपर्टी को मुलजिमान के कब्जे से सीज किया गया है। गिरफ्तार शुदा मुलजिमीन की शिनाख्त कुछ इस तरह से है। मरकजी मुलजिम कलापति गौतम सिंह, जबकि 2 खवातीन नीतूबाई और मधुबाई भी इसके बराबर के हिस्सेदार है। पुलिस ने इन तीनों को गिरफ्तार कर लिया, जबकि एक और 16 साल नाबालिग लड़का पुलिस की गिरफ्त से मफरूर बताया जा रहा है। गौतम सिंह जो कि ननकराम गुड़ा का रहने वाला है और ये पेशे से क्रेन ड्राइवर बताया जा रहा है। तमाम के खिलाफ माजी में कई सारे मुजरिमाना केसेस भी दर्ज है। नीतूबाई जिस पर PD Act भी नाफिज किया गया था, लेकिन इसने जेल से रिहा होने के बावजूद भी अपनी तब्दीलियां नहीं लाई और अपने रवैये को इसी तरह बरकरार रखा और ये लोग मिलकर इस तरह के जरायम का इर्तिकाब करने लगे। पुलिस के मुताबिक ये तमाम एक ही ख़ानदान से ताल्लुक़ रखते हैं और इन लोगों ने अपनी शाहाना ज़िंदगी गुजारने के लिए इस तरह गैरकानूनी तरीके से पैसा जल्द और आसान कमाने का मंसूबा बनाया। ये लोग ऊंचे दामों में ज़रूरतमंद सारिफिन में गांजा फरोख्त किया करते थे और कई सारे मुजरिमाना सरगर्मियों में भी मुलव्वस पाए गए। पुलिस ने इनकी तमाम गैर मनकुला जायदादों को भी सीज कर लिया है। आइए जानते हैं इस खसूस में मुकम्मल तफसीलात। मज़ीद ताज़ा तरीन खबरों से अपडेटेड रहने के लिए चैनल को ज़रूर सब्सक्राइब कर लें। गोलकुंडा पुलिस स्टेशन कल से एक जॉइंट ऑपरेशन लो गांजा पेडलिंग नेटवर्क ने पड़ता आ नेटवर्क लो 10 मंदि कंटे एक्कुव ड्रग अफेंडर्स उन्नारु। కానీ ఈరోజు మేము 4 అరెస్ట్ చేశాము. వాళ్ళ దగ్గర నుంచి 23.4 కేజీస్ గాంజా, ఒక స్కార్పియో కార్, క్యాష్ 40.3 lakhs అండ్ మిగతా ప్రాపర్టీ సీజ్ చేయడం జరిగింది. దీని మొత్తం ప్రాపర్టీ మూవబుల్, ఇమూవబుల్, క్యాష్, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ కలిపి 4 crores మేము ఈరోజు సీజ్ చేస్తున్నాము. అయితే వివరాల్లోకి వెళ్తే అక్యూజ్డ్ మేము ఒక ముగ్గురు గాంజా పెడ్లర్స్ మరియు ఒక జువెనైల్ వీరిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో అక్యూజ్డ్ ఫస్ట్ పర్సన్ గౌతమ్ సింగ్ అని, ఇతను నానకరామ్ గుడాలో ఉంటాడు, ఒక కిరాణా షాప్ లో ఇతను పనిచేస్తూ ఉంటాడు. అతని దగ్గర కిరాణా షాప్, వీళ్ళ మదర్ నీతూబాయి, తిను కూడా అదే కిరాణా షాప్లో ఉంటుంది. అండ్ వీళ్ళ గౌతమ్ సింగ్ వాళ్ళ అత్త మధుబాయ్, ఈమె కూడా పక్కనే మొత్తం ఎంటైర్ లేన్లో ఆ స్ట్రీట్లో కొన్ని కిరాణా షాప్స్ ఉన్నాయి. దాంట్లో మధుబాయ్ ఇంకొక కిరాణా షాప్ నడుపుతూ ఉంది. ఇదనే కాదు, ఈ కొన్ని ముగ్గురు కాకుండా ఒక జువెనైల్ అతన్ని కూడా మేము ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. గౌతమ్ సింగ్ 21 ఇయర్స్, ఇతను 2019లో ఆల్రెడీ ఒక ఎక్సైజ్ వాళ్ళు ఒక కేసు చేయడం జరిగింది, దాంట్లో అరెస్ట్ అయ్యాడు. ఇతనికి కూడా ప్రీవియస్ రికార్డ్ ఉంది. నీతూబాయ్ 2018 నుంచి తన మీద చాలా కేసెస్ ఉన్నాయి, అన్నీ కూడా ఈ NDPS గాంజా రిలేటెడ్ కేసెస్. తన మీద 6 కేసెస్ ఉన్నాయి. అండ్ ఈ నీతూబాయ్ అనేటప్పుడు ఆల్రెడీ 2021లో PD Act వెళ్ళింది. PD Act వెళ్ళి అక్టోబర్ 2022లో రిలీజ్ అయింది. వచ్చిన తర్వాత కూడా తను ప్రవర్తన మార్చుకోకుండా మళ్ళీ ఇదే బిజినెస్లో కంటిన్యూ చేస్తుంది. నేను మీకు సీజ్డ్ ప్రాపర్టీ మళ్ళీ వివరంగా చెప్తాను. అయితే వీళ్ళు ఏంటంటే నానకరామ్ గూడాలో ఆ కాలనీలో చాలా ఏళ్ళ నుంచి వీళ్ళు ఉంటున్నారు. దాంట్లో కిరాణా షాప్ నడుపుతూ ఆ కిరాణా షాప్లో వచ్చే వాళ్ళందరికీ కూడా వీళ్ళు గాంజా అమ్ముతారని చెప్పి వాళ్ళందరికీ తెలుసు. సో వచ్చిన వాళ్ళంతా కూడా వీళ్ళకి క్యాష్ ఇవ్వటం లేదా ఆ క్యూఆర్ కోడ్స్, ప్రతి షాప్లో మీరు చూస్తుంటారు కిరాణా షాప్లో ఆ క్యూఆర్ కోడ్లో ఉంటారు, క్యూఆర్ కోడ్లో కూడా వీళ్ళకి బ్యాంక్లో ఈ డబ్బులు అనేది పడుతున్నాయి. అయితే వీళ్ళు గూల్పేట్ నుంచి అండ్ అదర్ సోర్సెస్ నుంచి వీళ్ళు గాంజా తీసుకొచ్చి ఇంట్లో చిన్న చిన్న ప్యాకెట్స్, ఒక 5 గ్రాములు 10 గ్రాములు లాగా వీళ్ళు తయారు చేసి
అవన్నీ కిరాణా షాప్ లో వీళ్ళు అమ్ముతున్నారు. అయితే ఈ మొత్తం ఈ రెండు కిరాణా షాప్స్ కూడా వీళ్ళంతా రిలేటివ్స్, గౌతమ్ సింగ్ అండ్ నీతుబాయ్ అండ్ వాళ్ళ అత్త మధుబాయ్ వీళ్ళందరూ కూడా రిలేటివ్సే అండ్ ఫ్రెండ్స్, వీళ్ళందరూ కూడా చేస్తున్నారు. అయితే 1 కేజీ వీళ్ళు ప్రొక్యూర్ చేసుకునేది తీసుకొచ్చి ఈ చిన్న ప్యాకెట్స్ అమ్మినప్పుడు 250 రూపాయలు 5 గ్రాముల చొప్పున అమ్ముతున్నారు. అది కేజీ రకంగా చూస్తే 1 కేజీ 50 వేలకు అమ్ముతుంది. సో ఎవ్రీడే వీళ్ళకి పొద్దటి నుంచి ఇదే బిజినెస్ నడుస్తుంది. అండ్ ఆ బిజినెస్ ప్రొసీడ్స్ తోటి వీళ్ళు చాలా మూవబుల్ అండ్ ఇమూవబుల్ ప్రాపర్టీస్ కొన్నారు. हज व उम्रा की बेहतरीन खिदमात का भरोसेमंद नाम अलहीन ग्लोबल सर्विसेज प्राइवेट लिमिटेड. सऊदी अरब और हिंदुस्तान से मंजूर शुदा अलहीन ग्लोबल सर्विसेज प्राइवेट लिमिटेड मक्का और मदीना के करीब रिहाइश और हैदराबादी लजीज खाने, मुकद्दस मुकामात की ज्यारत, डायरेक्ट फ्लाइट, 15 दिन का पैकेज डीलक्स सिर्फ और सिर्फ 85,000 रुपये और बजट पैकेज सिर्फ 85,000. इसके अलावा लग्जरी ट्रांसपोर्टिंग. उजलत करें, देर ना कीजिए, इस सुनहरे मौके से फ़ायदा उठाएं. अलहीन ग्लोबल सर्विसेज प्राइवेट लिमिटेड, फर्स्ट फ्लोर, बाबू खान स्टेट, बशीरबाग. मजीद जानकारी के लिए 9994940160 या फिर 0404854 9586 पर भी राबता कर सकते हैं.